దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టింది. అందులో భాగంగానే పౌర సేవలను ప్రజలకు చేరువ చేసే లక్ష్యంతో ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి వార్డు కార్యాలయాలను ప్రారంభించింది. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఏర్పాటు చేయనున్న వార్డు కార్యాలయాల ప్రారంభోత్సవాల్లో పలువురు మంత్రులు అధికారులు పాల్గొన్నారు. పౌర సేవలను ప్రజలకు చేరువ చేసే లక్ష్యంతో వార్డు కార్యాలయాలను ప్రారంభిస్తున్నట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు. అందులో భాగంగానే జీహెచ్ఎంసీలోని అన్ని వార్డుల్లో వార్డు కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. కాచిగూడలో వార్డు కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఒక్కో వార్డులో 10 మంది అధికారులు ప్రజాసేవకు అందుబాటులో ఉంటారని, దీనివల్ల మరింత మెరుగైన సులభమైన సేవల ఫలాలు ప్రజలకు అందుతాయని పేర్కొన్నారు. సుపరిపాలన అందించాలనే ఉద్దేశంతోనే ఈ వార్డ్ ఆఫీస్ తప్ప దీని వెనకాల ఏరే ఎజెండా కూడా లేదు. కేవలం 150 వార్డ్ ఆఫీసుల్లో వార్డుకు 10 మంది చొప్పున 1,500 మంది ఇన్ని డిపార్ట్మెంట్స్, జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, ఎస్పీటీసీఎల్, పోలీస్ వాళ్ళు, హెల్త్ వాళ్ళు అందరూ కలిసి మీకోసం బ్రహ్మాండమైన మెరుగైన సేవలు ప్రజలకు అందించాలనే ఒక సదాశయంతో మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకొస్తా ఉన్నాం. కానీ మీ అందరికి తెలుసు, ఇట్లాంటి కార్యక్రమాలు విజయవంతం కావాలి అంటే ఇందులో రాజకీయాలకు అతీతంగా మనందరం కూడా పనిచేయాల్సి ఉంటుంది. తప్పకుండా నేను మీ అందరికి మాటిస్తా ఉన్నా, ఇక్కడ కార్పొరేటర్ ఒక పార్టీ వారు కావచ్చు, ఎమ్మెల్యే ఇంకొక పార్టీ వారు కావచ్చు, ఎంపీ ఇంకొక పార్టీ వారు కావచ్చు, ఏదో కావచ్చు, దానికి ఈ సేవలకే సంబంధం లేదు. వ్యక్తులు అశాశ్వతం, వ్యవస్థ శాశ్వతం. వ్యక్తులు వస్తారు పోతారు, పదవుల్లో కాయన ఉండొచ్చు కాయన పోవచ్చు, ప్రజలు ఇట్లా దయ తెలిస్తే అట్లా ఉంటాం, అది పెద్ద లెక్క కాదు. కానీ ఒక మంచి వ్యవస్థ ఏర్పాటు చేస్తే మనం పోయిన తర్వాత మనం అధికారంలో ఉన్నా లేకపోయినా, భూమి మీద ఉన్నా లేకపోయినా, ఖచ్చితంగా ఆ వ్యవస్థ నిలిచిపోతుంది, ప్రజలకు మంచి జరగాలన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రకారం ఈ వార్డు ఆఫీసులన్నీ ఏర్పాటు చేస్తా ఉన్నాం. దేశం మొత్తం మన వైపు చూస్తా ఉంది. ఇది విజయవంతమైతే దేశంలోని అన్ని నగరాలు కూడా హైదరాబాద్కు వచ్చి నేర్చుకొని పోయే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ ఎన్నో రంగాల్లో భారతదేశానికి ఆదర్శంగా ఉంది. వార్డు ఆఫీసుల విషయంలో కూడా తప్పకుండా మా సిబ్బంది అందరినీ నేను కోరుతా ఉన్నా, జీహెచ్ఎంసీ కమిషనర్ ని, జోనల్ కమిషనర్ కూడా నేను ప్రత్యేకంగా కోరుతా ఉన్నా. ఇందులో ఎవరు వచ్చి కంప్లైంట్ ఇచ్చినా వారి ఎజెండా ఏదైనా కంప్లైంట్ తీసుకోండి, ఇందులో తరాతమా భేదం చూపకండి. ఇక్కడ కాంగ్రెస్ టీఆర్ఎస్ బీజేపీనా ఇంకో పార్టీనా అవన్నీ మనకు అనవసరం. ప్రజల సమస్య అయితే తప్పకుండా పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేయండి. దయచేసి మిత్రులందరినీ కూడా నేను కోరేది, కాచిగూడ డివిజన్ లో ఉండే మా అన్నదమ్ములకు అక్క చెల్లెలకు నేను కోరుతా ఉన్నా, మా కార్పొరేటర్ ఉమ్మక్క గురించి నేను కోరుతా ఉన్నా, మీరందరూ కూడా దయచేసి ఈ వ్యవస్థను వినియోగించుకోండి. దీన్ని ఎంత సమర్థవంతంగా రాబోయే 3 నెలల్లో మనం ఎస్టాబ్లిష్ చేయగలిగితే, ఎంత సమర్థవంతంగా దీన్ని వినియోగించుకోగలిగితే, ఎంత సమర్థవంతంగా అధికారుల సేవలను మనం వాడుకోగలిగితే ప్రజలకు అంత మేలు జరుగుతుంది. హైదరాబాద్ లోని అమీర్పేట బీకే గూడాలో సీఎస్ శాంతికుమారి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వార్డు కార్యాలయాన్ని ప్రారంభించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికే వార్డు కార్యాలయాన్ని మంత్రి ముఖ్యమంత్రి ముందు చూపుతోనే రాష్టం మరింత దూసుకుపోతుందని వెల్లడించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మాట్లాడుతూ, రానున్న రోజుల్లో సమస్యలు లేని నగరంగా తీర్చిదిద్దడమే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని, ప్రజలకు సులభతరమైన సేవలను అందించేందుకే వార్డు ఆఫీసులు ఏర్పాటని ఆమె పేర్కొన్నారు. వార్డ్ ఆఫీస్ అంటే గతంలో ఉన్న మున్సిపల్ వార్డు కార్యాలయం కాదు. ఇప్పుడు ఇందులో ఏంటంటే మనకు ప్రజలకు సంబంధించినటువంటి పౌర సేవలు అందించడానికి మీకు మున్సిపల్ కానివ్వండి, మెట్రో, వాటర్ వర్క్స్, ఎలక్ట్రిసిటీ, ఎండమాలజీ, దీంతోపాటు శానిటేషన్ కానివ్వండి, ఇట్లా 11 డిపార్ట్మెంట్లు ఉంటాయి. ఇక్కడ ఈ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ చూస్తాడు ఆయన ఆధ్వర్యంలో. అంటే ఇప్పుడు మన అవసరాల కోసం వేరే వేరే డిపార్ట్మెంట్ల దగ్గరికి తిరగవలసిన అవసరం లేదు. ఇక్కడ కంప్లైంట్ ఇస్తే చాలు, అన్ని అందులోకే వస్తాయి. అధికారాన్ని, పరిపాలన వికేంద్రీకరించి జోనల్ ఆఫీస్ నుంచి ఇంకా కిందకి దాదాపు 150 వార్డు ఆఫీసులను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వార్డు ఆఫీసులో, జోనల్ ఆఫీసులో, జీహెచ్ఎంసీలో ఎటువంటి సేవలైతే ఇదివరకు అందించబడేవో ఆ సేవలు అన్నీ కూడా ఈ వార్డు ఆఫీసులో దొరుకుతాయి. 11 విభాగాల్లో అంటే మంచినీళ్లు, కరెంటు, సివరేజ్, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, ఎంటమాలజీ, కమ్యూనిటీ ఆర్గనైజర్స్, బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్స్, వీటన్నిటిలో కూడా లోకల్గా ఉన్న సిటిజన్స్ అందరూ ఈ వార్డు నుంచి సేవలు పొందొచ్చు. సో ఈ వార్డు ఆఫీసులు అనేది బలోపేతం చేయడం ద్వారా, జీహెచ్ఎంసీ ద్వారా ప్రజలకు ఏవైతే సేవలు అందించాలో ఆ సేవల్ని మరింత చేరువుగా తీసుకెళ్లటమే కాకుండా మరింత టైమ్లీగా, ఎఫిషియెంట్గా ఇవ్వడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్టలో ఏర్పాటు చేసిన వార్డు కార్యాలయాన్ని మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. కుద్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ తో కలిసి సమావేశంలో ప్రసంగించారు. ప్రతి బస్తీలో ఎవరి సమస్యలను వారే తమ వద్ద ఉన్న వార్డు కార్యాలయాల్లో పరిష్కరించుకునేలా చర్యలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని వెల్లడించారు. జిహెచ్ఎంసీ లో 150 వార్డులు ఉంటే 150 వార్డులు ఈ రోజే 10 గంటలకు ప్రారంభించుకున్నాం. మీరందరు కూడా ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలన్నా, ఏదైనా రోడ్ బాగలేదన్నా, ఓ డ్రైనేజ్ బాగలేదన్నా, వాటర్ రాకపోయినా, కరెంట్ రాకపోయినా, మీకు అందరు కూడా ఎన్నో జోనల్ ఆఫీస్ పోవాలి. ఆఫీస్ పోకుండా మీ బస్తీలు దగ్గర ఇంత పెద్ద బిల్డింగ్ పెట్టి 10 మంది అధికారులను పెట్టి మీరు ఏం కంప్లైంట్ వచ్చినా మీరే డైరెక్ట్ వస్తే ఇమ్మీడియట్ గా పని అయిపోతుంది. కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏం ముఖం పెట్టుకొని వచ్చి ఓటు అడుగుతారు? మిమ్మల్ని ఎందుకు అయ్యాలి? వాళ్ళకి మనకేమైనా చేసిండ్రా? ఏదైనా ఉపయోగం చేసిండ్రా? మనల్నే లూటి చేసిండ్రు గాని, మనకే మాయమాటలు చెప్పారు గాని, వాళ్ళు ఏమైనా హెల్ప్ చేసిండ్రా? వాళ్లే తొడ్డు తొడ్డుగా అయ్యారు గాని, మనైతే మొత్తం సన్నగా చేసిండ్రు. పరిపాలన వికేంద్రీకరణ, ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం హైదరాబాద్ లో వార్డు కార్యాలయాలను ఏర్పాటు చేస్తుందని మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు.